మాజీ పార్లమెంటు సభ్యులు, ప్రస్తుత చెన్నూరు శాసనసభ్యులు డాక్టర్ గడ్డం వివేక్ వెంకటస్వామి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ మేరకు శనివారం గోదావరి కని చౌరస్తాలో పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి పాకాల గోవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో స్థానిక గోదావరి కని చౌరస్తాలో జన్మదిన వేడుకలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన రామగుండం శాసనసభ్యులు మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ చేతుల మీదుగా కేక్ కటింగ్ మరియు నిరుపేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ వివేక్ వెంకటస్వామికి జన్మదిన శుభాకాంక్షలను తెలియజేస్తూ, వారు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని, ప్రజలకు ఈ ప్రాంత అనుబంధం ఉన్న ప్రతి ఒక్కరికి ఈ ప్రాంతాభివృద్ధికి నిరంతరం తమకు సహాయ సహకారాలు అందించేలా ఉండాలని కోరారు. మా ప్రియతమ నాయకులు వెంకటస్వామి గారి తల్లి వివేకన్న గారి బర్త్డే సందర్భంగా వారికి హృదయపూర్వకంగా బర్త్డే జన్మదిన శుభాకాంక్ష తెలుస్తాను. నిన్న 100 ఏళ్ళు ఆరోగ్యంగా ఉండాలని, వెంకటస్వామి కాకలాగా ప్రజలకు ఈ ప్రాంతంలో అనుబంధం ఉన్న ప్రతి ఈ ప్రాంత అభివృద్ధి కొరకు వారు ఇంకా ఈ కార్యక్రమంలో నాయకులు పి మల్లికార్జున్, కాల్వ లింగస్వామి, మాంకాళిస్వామి, దీటి బాలరాజు, మల్లేష్ యాదవ్, అశ్వపతి, శివప్రసాద్, నర్సింగ్, తిప్పారపు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.